అందరికీ నమస్కారం ఈరోజు మనం తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి గురువారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈరోజు శ్రీ ప్లవనామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశిరమాసము శుక్లపక్షము షష్ఠి రాత్రి ఏడు గంటల యాభై మూడు నిమిషాల వరకుండి తదుపరి సప్తమి ప్రారంభమవుతున్నది ధరిష్ట నక్షత్రం రాత్రి తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాల వరకుండి తదుపరి శతభిషా నక్షత్రం ప్రారంభమవుతున్నది వర్జము రాత్రి అనగా తెల్లవారుజామున ఐదు గంటల రెండు నిమిషాలకు ప్రారంభమై రేపు సూర్యోదయము తదుపరి శేష వర్జం ఉందన్న విషయాన్ని గుర్తించండి దుర్ముహూర్తం ఉదయం పది గంటల తొమ్మిది నిమిషాల నుంచి పది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి మూడు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు అమృత ఘడియలు మధ్యాహ్నం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై మూడు నిమిషాల నుంచి రెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలను రెండింటినీ కూడా సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు కొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను